హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ చేసుకుందామండి. మరి ఎంతో టేస్టీ అయిన ఈ మటన్ కర్రీ మనం స్పెషల్ మసాలా వేసి చేద్దామండి ఈరోజు. మరి ఈ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, రండి. మటన్ కర్రీ తయారు చేయడానికి 1/2 కిలో మటన్ తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేపించుకోవాలండి. ఈ మటన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. బాండీ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. మరి నాన్ వెజ్ చేసేటప్పుడు మనం ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువగానే వేస్తాం కదండి, అందుకే నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ సాజీరా, అలాగే 2 లవంగం మొగ్గలు, అలాగే 2 యాలకులు, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకుని వేడైనటువంటి నూనెలో వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో 1 పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. తర్వాత కొంచెమంత కరివేపాకు కూడా వేస్తున్నాను. స్మెల్ బాగుంటుందండి, వేసుకోండి. వీటిని కూడా ఉల్లిపాయతో పాటు ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి మటన్ని వేసుకోవాలండి బాండీలో. ఇప్పుడు ఈ మటన్ కర్రీ మనం మొత్తం స్టవ్ని సిమ్లో పెట్టే చేస్తామండి. కుక్కర్లో వేయటం లేదు. సిమ్లో పెట్టి చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుందండి మటన్ ముక్క. బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచానండి. సిమ్లో ఉంచేసి పైన మూత పెట్టేసి 1-10 నిమిషాలు ఉడికించుకుంటానండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి, మటన్లో నీళ్ళన్నీ బోర్తున్నాయి కదండి. ఈ విధంగా నీళ్లు బోర్తాయండి. ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేంత వరకు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. మళ్ళీ పైన మూత పెట్టి మరి 1 10 మినిట్స్ ఉడికించుకుందామండి. మటన్ ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు స్పెషల్ గరం మసాలాను మనం తయారు చేసుకుందాం. మరి దానికోసం నేను చూడండి ఇక్కడ గరం మసాలా చూపిస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాను 2 ముక్కలు, అలాగే 3 లవంగాయలు తీసుకున్నాను, 2 యాలకులు తీసుకున్నాను, 1 స్పూన్ నిండా గసగసాలు తీసుకున్నానండి. మరి బిర్యానీ ఆకు 1/2 ముక్క తీసుకున్నాను, ఎందుకనంటే ఎక్కువ వేసుకోకూడదండి, చేదొస్తుంది. అలాగే స్టార్ పువ్వు 1 తీసుకున్నానండి. మరి మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు 1 టీ స్పూన్ తీసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. వీటన్నిటిని మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలండి. మిక్సీ వేసిన తర్వాత చూడండి అండి, చూపిస్తున్నాను ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి. మరి నెక్స్ట్ దీనిలో నేను 8 వరకు నానబెట్టినటువంటి జీడిపప్పుని వేసుకుంటున్నానండి. అలాగే 2 ముక్కల ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. జీడిపప్పు ఎండు కొబ్బరి వేయడం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుందండి, అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు పైన మూత పెట్టేసి మనం ఒక్కసారి మిక్సీకి వేసి తీసుకొద్దామండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసిన తర్వాత దీనిలో కొంచెం నీళ్లు వేసుకుంటూ మూత పైన పెట్టి మిక్సీకి వేసుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, నేను మిక్సీకి వేసి తీసుకొచ్చాను పేస్ట్. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి.
మటన్ మీద మూత ఓపెన్ చేసి చూస్తున్నాం చూడండి. మటన్లో ఇందాక ఫస్ట్లో మనకి నీళ్లు ఊరినాయి కదండి, అవి కూడా దగ్గరికి వచ్చేసినాయి. అలా వచ్చిన తర్వాత మరి 1½ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. మీరు ఉప్పు అన్నది మీకు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. అలాగే మరి కారం కూడా వేస్తున్నానండి. ఇక్కడైతే మరి నేను 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మరి మీరు మీ టేస్ట్కి తగినంత కారం అన్నది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఒక్కసారి కలుపుకుందామండి. నాన్ వెజ్ కర్రీస్కి అంటే మటన్ చికెన్ ఇలాంటి కర్రీస్కి కారం ఉప్పు అన్నది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అందుకే చెప్తున్నాను. మరి నేను కొంచెం ఎక్కువగానే వేసాను. మరి మీరు మట్టుకు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మరి కారం ఉప్పు మటన్ పట్టేటట్టు కలుపుకుని మరి పైన మూత పెట్టేసుకుని 1-5 నిమిషాలు ఉడికించుకుందామండి. స్టవ్ని మట్టుకు సిమ్లోనే పెడుతున్నాను. ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి, మనం వేసినటువంటి ఉప్పు కారం చక్కగా మటన్కు పట్టింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ వేసిన పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకోవాలండి. మరి ఈ పేస్ట్ వల్లే మన మటన్ కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని పైన మూత పెట్టేసుకుని 5 నుంచి 10 నిమిషాల వరకన్నా ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకనంటే మనం జీడిపప్పు ఎండు కొబ్బరి కూడా వేసాం కదండి పేస్ట్ చేసి, అడిగి పడుతుంది అంటే అడుగంటేస్తుంది. అందుకని మరి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పైన మూత పెట్టుకుందాం. మనం వేసిన మసాలాలు కూడా బాగా కుక్ అయినాయండి, మసాలా పేస్ట్ కూడా. ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను, అంటే దాదాపుగా 400 ml అంటే 1/2 లీటర్ కంటే తక్కువ అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసాను. ఒక్కసారి కలుపుకుందాం. చక్కగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మరి పైన మూత పెట్టుకుని మనం 30 నిమిషాల పాటు అయినా ఈ మటన్ని బాగా ఉడకనివ్వాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ మటన్ కర్రీ ప్రాసెస్ మొత్తం అంటే తయారీ విధానం మొత్తం మనం స్టవ్ని సిమ్లో పెట్టే చేస్తున్నామండి. పైన మూత పెట్టి ఉడికించుకుందాం. ఇక్కడ చూడండి, 30 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి, బాండీకి అంచుల వెంబడి నూనె అన్నది పైకి తేలింది కదండి. ఈ విధంగా తేలితే మన మటన్ కర్రీ బాగా కుక్ అయినట్టండి. మరి దీనిలో నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. కొంచెమంత పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనా స్మెల్తో మటన్ కర్రీ మంచి టేస్టీగా ఉంటుందండి. అలానే కొంచెమంత కొత్తిమీర కూడా వేస్తున్నానండి. మరి పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మన కర్రీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని మరి పైన కూడా మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాలు చక్కగా ఉడికించుకుందామండి. చూడండి, మరి ఈ మటన్ కర్రీ మనం బగారా రైస్ చేసుకున్నా దానిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే రోటీ, పుల్కా, చపాతి దేనిలోకైనా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, మరి ఒక ముక్క తీసుకుని అంటే ఒక పీస్ తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేస్తున్నానండి. చూడండి, స్పూన్తో కట్ చేస్తుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉడుకుతుందండి మటను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేయటం వల్ల ఇంత సాఫ్ట్గా ఉడికిందండి. ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి నాకు 1 గంట వరకు టైం పట్టిందండి సిమ్లో పెట్టి చేయడానికి. మరి పైన మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. వావ్, ఏమి సువాసన అండి, మంచి సువాసన వస్తుందండి మన మటన్ కర్రీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో గుమగుమలాడే, ఎంతో టేస్టీ అయిన, ఎంతో రుచికరమైన మన మటన్ కూర గ్రేవీతో సహా రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.